ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం బీవీపాలెం వద్ద ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన పులికాట్ లేక్ వ్యూ రిపోర్ట్ రిసార్ట్ను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. యువతకు ఉపాధి, ప్రజలకు ఆనందం, ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే సంస్థ ఏపీ టూరిజం అని చెప్పారు. దేశంలోనే టూరిజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల గారు మళ్ళీ హైదరాబాద్కే రాష్ట్ర ప్రజలు ప్యాక్ చేస్తారు. సో వారి కుటుంబాలు, వారి ఓట్లు ఎక్కడున్నాయో అక్కడే వీళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపాలే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చోటు లేదు. ఎందుకంటే ఎవరికీ కూడా ఏపీలో ఉన్న ప్రజల మీద ప్రేమ అభిమానం లేదు. కేవలం జగనన్న మీద జలసి, జగనన్న మీద కోపం. ఇంత చిన్న వయసులో ఇంత ప్రజాభిమానాన్ని పొంది ఇంత చక్కగా పరిపాలిస్తున్నాడే అని, ఎందుకంటే అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి జగనన్న చేస్తున్న సంక్షేమం అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. అది చేసిన జగన్ గారి మీద ఏం విషం చిమ్మాలి, ఏ విధంగా ఓడించాలన్న ఆలోచనే తప్ప, తాను 14 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఇది చేశాను కాబట్టి నాకేయండి అని అడగటానికి ఏమీ లేదు. అందుకే ఈ విధంగా 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు అని హైదరాబాద్ నుంచి రోజుకొకరిని ఆంధ్రప్రదేశ్కి పార్సిల్ చేస్తూ ఇక్కడ జగనన్న మీద విషాన్ని నింపుతున్నారు. కానీ ప్రజలకి చాలా స్పష్టత ఉంది. మొదటి నుంచి ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పాదయాత్ర చేశారు, ఎవరు ఆంధ్రప్రదేశ్లో ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక ఆ కష్టాలని దూరం చేస్తూ ఆ కుటుంబాలని ఏ విధంగా సంతోషంగా, సంతోషాలు నింపే విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి జగనన్నని వీళ్ళెవ్వరూ ఏం చేయలేరు,